పరిధిలో మీకు ప్రజలు ఇచ్చి స్పందన ఎలా ఉంది? చాలా అనుకూలమైనటువంటి స్పందన ఉన్నది. ఈరోజు బైక్ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ఆస్బెస్టాస్ కాలనీ కూకట్పల్లి డివిజన్ మొదలుపెట్టుకుంటే ఇక్కడ చందానగర్ డివిజన్ శ్రీలింగంపల్లి పరిధిలో సుమారు 5 డివిజన్లు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విశేషమైనటువంటి జనజాతర అనుకోండి, నార్మల్గా పొలిటికల్ ర్యాలీస్కి స్వచ్ఛందంగా ఈ విధంగా ఇక్కడ రారు. మరి ఎండను కూడా లెక్క చేయకుండా మహిళలు అయితేనేమి, యువజన నాయకులు అయితేనేమి, ఎన్ఎస్యూ అయితేనేమి, సేవాదళ అయితేనేమి, కాంగ్రెస్ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ అయితేనేమి, స్వచ్ఛందంగా కాలనీల నుంచి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అందరు కూడా స్వచ్ఛందంగా ఉదయం నుంచి 10:30 నుంచి ఇప్పటి వరకు ఒక పండుగ వాతావరణ మధ్య మరి నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. రంజితన్న గారు మరి అందరికీ గ్రీట్ చేసే క్రమంలో వాళ్ళకి ఈక్వలెంట్గా అతనికి ఈక్వలెంట్గా ప్రతిస్పందన పబ్లిక్ కూడా మేము మీకు ఇస్తాం గెలిపిస్తాం అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అన్న గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం మరి ఎంతో పురోగతి సాధిస్తూ ఉంది. ప్రగతి పదం వైపు ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో వేరే పార్టీలో నుంచి కూడా భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇవన్నీ శుభ సూచకం. రానున్న ఏదైతే మే 13 ఎలక్షన్స్ డేట్ ఉందో ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా రంజితన్నను గెలిపించాలనేటువంటి ఒక సంకల్పం ఉన్నారు. కాబట్టి మంచి వాతావరణంలో ప్రజలందరూ కూడా సహకరిస్తూ కులమత ప్రాంతాలకు అతీతంగా ఏకమై అన్నను గెలిపించాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ చివరిల అభ్యర్థిని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్టు మాకు శ్రీలింగంపల్లి నుంచి పూర్తి నమ్మకం విశ్వాసం కలుగుతాం. ఇప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కూడా బీఆర్ఎస్ సో ఈ ఎన్నికల మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ప్రధాన ప్రభావం చూపే అవకాశం ఉందా? డెఫినెట్గా అది అనైతికం, ఇల్లీగల్, అనైతికం. ఎవరు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయొద్దు, అది క్రిమినల్ అఫెన్స్. కాబట్టి క్రిమినల్ యాక్షన్ తప్పకుండా తీసుకోవాలని చెప్పి యావత్ ప్రజానీకం అంతా కూడా మరి పూర్తయి వస్తూ ఉంది. తప్పకుండా కూడా అట్లాంటి నిర్వహణకు వ్యతిరేకంగా మరి సంఘాలు అయితేనేమి, పార్టీలు అయితేనేమి మరి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా కూడా చట్ట ప్రకారం చర్యలు ఏదైతే తీసుకోవడం జరుగుతుందో అది సముచితమని చెప్పి ప్రజలు కూడా ఏకీభవిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నో ఎలక్షన్స్ జరిగినాయి, జనరల్ ఎలక్షన్స్. ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది వెలుగులోకి రాలేదు. చాలా బాధాకరం, అలాంటి వాటికి ఫోన్ పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఎవరు కూడా హర్షించరు, ఇదందరూ ఖండిస్తున్నారు. 2023 ఎన్నికల్లో చీరల పార్లమెంట్ పరిధిలో ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుంది. సో దాని ప్రభావం ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్ మీద ఉండే ప్రభావం ఉందా? అదే ప్రజలు ఈరోజు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఎందుకు మేము అనవసరంగా బీఆర్ఎస్ గెలిచినాము, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచుంటే బాగుండేది, వ్యర్థమైపోయింది మా ఓటు, అలాంటి పొరపాటు ఇప్పుడు చేయము, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తాం, ఆ పశ్చాత్తాపని ఈ విధంగా చేతులు కట్టుకుంటామని చెప్పేసి ఓటేసి వాళ్ళు వ్యక్తం పరుస్తూ ఉన్నారు. సో పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తున్నాం అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ? 10 ఖచ్చితం, 10 మీదనే ఉంటాయి కానీ 10 అయితే తక్కువ. ఓకే, రంజిత్ అన్నకి ఎంత మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మేము 50,000 నుంచి 150,000 దాకా మెజారిటీ వస్తాం. ఓకే.